హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ మార్క్ షాక్ పవన్ ఆ ప్లాన్ భగ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మార్క్ రాజకీయం కొనసాగుతోంది రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ముందు ముందు చూపిస్తానన్న పవన్ కళ్యాణ్కు రాజకీయం అంటే ఎలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అందులో భాగంగా పవన్కు భారీ షాక్ ఇస్తోంది గాంధీ జయంతి నాడు అక్టోబర్ రెండవ తేదీన రాష్ట్రంలో వైసీపీ పాలనలో అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం రంగంలోకి దిగనున్న జనసేనని పవన్ కళ్యాణ్కు ఓ రేంజ్లో ఊహించని షాక్ ఇస్తోంది ఆయన ప్లాన్ను భగ్నం చేసే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దండయాత్ర మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ సంకల్పిస్తే పవన్ కళ్యాణ్ దండయాత్రను అడ్డుకోవడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీలో కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తోంది వైసీపీ ఇక వైసీపీ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్కు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సవాలు విసిరారు రాష్ట్రంలో రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయాలి అంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో ఏ ఒక్కరిని మర్చిపోనని దాక్కుంటే లాక్కొచ్చి కొడతామంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలలో మునుముందు వైసీపీ సర్కార్పై పవన్ యుద్ధం చేస్తాడని అందరూ భావిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ను నిలువరించాలని వైసీపీ వ్యూహం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది తాజా పరిణామాలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే శ్రమదానం కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు ఇటీవల రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గుంతలమయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగిన విషయం తెలిసిందే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని అందరికీ తెలిసేలా ప్రచారం చేసింది అంతేకాదు ఇదే సమయంలో ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది రోడ్ల మరమ్మతుల కోసం ఆందోళనలు చేసిన జనసేన ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది నాలుగు వారాల గడువు ఇచ్చి వాటికి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసింది అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇంతకాలం నిరీక్షించిన జనసేన అక్టోబర్ రెండవ తేదీన రాజమండ్రిలో శ్రమదానం చేయడానికి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఫిక్స్ చేసింది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి నాడు ఉదయం పది గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై రహదారికి మరమ్మతులు చేయనున్నట్లు ఆపై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో కొత్త చెరువు వద్ద శ్రమదానం చేయనున్నట్లు పేర్కొంది నేరుగా పవన్ కళ్యాణ్ ఈ శ్రమదానంలో పాల్గొననున్నట్లు పేర్కొంది అయితే ధవళేశ్వరం బ్యారేజీపై శ్రమదానం చేయడానికి అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్సీ ప్రకటించారు కాటన్ బ్యారేజ్ రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి రాదని పేర్కొన్నారు కేవలం మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు ఇస్తున్నామని ఇరిగేషన్ ఎస్సీ వెల్లడించారు అంతేకాదు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధవళేశ్వరం బ్యారేజీపై శ్రమదానం చేయడానికి అనుమతి కుదరదని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది ఇక కావాలనే పవన్ కళ్యాణ్ పర్యటనకు వైసీపీ అవాంతరాలు సృష్టిస్తోందని జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసి తీరుతానని తేల్చి చెబుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో కూడా పవన్ పర్యటన ఉన్న కారణంగా రోడ్ల మరమ్మతు కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు అనగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు వద్ద తూతూ మంత్రంగా రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ జనసేన పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు అనంతపురం జిల్లాలో జనసేనాని శ్రమదానం నిర్వహించనున్న కొత్త చెరువులో కూడా రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ప్లాన్ను భగ్నం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది ఏది ఏమైనా ఇప్పటి వరకు సామాజిక కార్యకర్తగా పనిచేస్తానని రాజకీయం చేయలేదని ఇక ముందు రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్కు వైసీపీ మార్కు రాజకీయాన్ని అప్పుడే రుచి చూపిస్తోంది అని తాజా పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతోంది